ఇంతకాలం మనం యేసుక్రీస్తు నమ్ముకున్న ఒకవేళ మనం బతికేస్తుంటే ఈ 5వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే, మీకేం తెలీదు అని చెప్తుంది. అంటే నాకు యేసుప్రభు తెలుసు కదంటే, నువ్వు అనుకుంటున్నావు ఆయన సిలువ బలియాగం నాకు తెలుసు కదా అని మనం అనుకుంటాం. బాప్టిజం తీసుకున్నానుగా, ప్రభురాత్రి సంస్కరణలో చేతులు ముంచుతున్నానుగా, ఇంతేగా సువార్త అంటే అని అనుకొని అలవాటు చేసుకుని బతికేస్తున్నాం కనుకే మనం ఏమీ నేర్చుకోవడం మానేస్తాం. పదాలు నేర్చుకున్నాం, వందన వచనాలు నేర్చుకున్నాం, క్రైస్తవ కల్చర్ నేర్చుకున్నాం, కానీ సువార్త లోతు మాత్రం తెలుసుకోలేకపోయాం. సువార్త అంటే డిసెంబర్లో క్రిస్మస్ అని, సువార్త అంటే ఇది ఈ సీజన్లో లెంట డేస్ అని, సువార్త అంటే అప్పుడప్పుడు కృతజ్ఞత కొడుకులు బహిరంగ సభలని, ఇది కాదు సువార్త అంటే. 5వ అధ్యాయం మనం ఏమని ఉటంకిస్తుందో తెలుసా? మీరందరూ పనికి మాలిన వారంది. 5వ అధ్యాయం చాలా రఫ్ లాంగ్వేజ్ ఉపయోగించాడు ఆయన. అదేంటండి, మేము ఎంప్లాయీస్ అని మీరు అంటారేమో, మేము గృహానికి యజమానులం అని మీరు అంటారేమో, సొసైటీలో గుడ్ విల్ ఉన్నవారం అని మీరు అంటారేమో, మేము పలానా 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 అని లేని ట్యాగ్ లైన్స్ మనం తగిలించుకుంటామేమో, కానీ బైబిల్ 5వ అధ్యాయం అంటుంది, మీకేమీ తెలీదు, ఎవరు సిన్నర్, పాపివి, పనికి మాలిన వాడివి. ఒక మాటలో చెప్పాలి అంటే బలహీనుడివి, దౌర్భాగ్యుడివి, నీచమైన వాడు. ఇదేంటి 5వ అధ్యాయం ఎలా మాట్లాడుతుందంటే, నిజాలు మాట్లాడుతుంది 5వ అధ్యాయం. సువార్తను ముడిపెట్టి ఈ 5వ అధ్యాయానికి మొట్టమొదటి లైనే ఏమిస్తున్నాడు చూడండి ఆయన ఏమంటున్నాడు. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. సండే స్కూల్లో వాక్యం ఇది బట్టి పట్టిస్తాం. చాలామంది చూడకుండా ఈ మొదటి వచనాన్ని చెప్తారు. నేను అడుగుతున్నా, నిలబడి దాని లోతు పాత్రలు ఏంటని అడిగితే ఒక్కరు కూడా చెప్పరుదా? అలవాటు చేసుకున్నామంతే. ఏం సమాధాన పడ్డాం, ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం, నా నీతి ఏంటి, నా సమాధానం ఏంటి, ఈ మధ్యలో యేసుక్రీస్తు కలయికేంటి, ఏంటిది? ఏదో సీరియస్ విషయం మన వెనక జరిగిందన్నమాట. సువార్త లోతేంటో తెలియచేయడానికి ఫస్ట్ లైన్లోనే జరిగిన విషయాన్ని ట్యాగ్ లైన్గా ఇస్తున్నాడు చూడండి ఆయన. ఏమంటున్నాడు, మెల్లమెల్లగా కొన్ని వచనాలు చూద్దాం. 5వ అధ్యాయం 6వ వచనం. యాలి అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన కూడా ఒక పదం ఉంది చూడండి. ఏంటట? మనము బలహీనులము. సువార్తలో మొట్టమొదటిసారిగా నేను ఏలెత్తి చూపించే పదజాలం ఏంటో తెలుసా? యువర్ వీక్ అంటే నువ్వు బలహీనుడివి. ఏ విషయంలో? ఏ విషయంలో అయినా బలహీనుడివి. నువ్వంటే నువ్వన్న ప్రతి దగ్గర అందరూ మనిషితోచ్చి గొడవ ఏంటి చెప్పనా? ఎవడి మీద అయినా కోపం ఉందనుకోండి, ఎవడు పుణ్యాత్ముడు అని అడుగుతారు, ఎవడు నీతిమంతుడు అని అడుగుతారు. వాడు ఆంతర్యం ఏంటి చెప్పనా? ఎవడు నీతిమంతుడు కాదు కానీ ఇది చెప్పకూడదు కానీ నేనే నీతిమంతుడిని. మనిషికుండే కనబడని ఒక దౌర్భాగ్యమైన పాపపు స్థితి అది. అందరు నీతిమంతులు అంటూనే ఏమంటారు చెప్పనా? ఇది కొంచెం మాలాంటోళ్ళు అక్కడక్కడ ఉన్నారండి అని ఫీలింగ్ అన్నమాట. దాన్నే బైబిల్ ఎలుగెత్తి చెబుతుంది. కొన్ని ఘాటు అయిన పదజాలాలు ఉపయోగించింది. మీరెవరు అంటే బలహీనులు. ఏ విధముగా బలహీనులు అంటే పదజాలం అంటుంది, నువ్వు బలహీనుడివి, చేతగాని వాడివి, నీ పనులు నువ్వే చేసుకోలేని వాడివి. ఏ విషయంలో బలహీనంటే నువ్వు అన్ని విషయంలో బలహీనుడివి. స్పర్జన ఒక బాధకుడు ఏమన్నాడు తెలుసా? స్పర్జన ఒక బాధకుడు ఎలా అన్నాడు, ఇదిగో ఆరోగ్యం ఉందని అనుకో, ఒక రోజు నువ్వెంత బలహీనుడు అంటే నీ లేసు నువ్వే కట్టుకోలేవు అన్నాడు.
నీ సూలేసస్ ఏవైతే ఉన్నావో అవి నువ్వే కట్టుకోలేని ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకు అర్థమవుద్ది నా శరీరం ఎంత బలహీనమా అని. మరొక మాట ఏంటి చెప్పనా, మనిషి ఎంత బలహీనడో చూడండి. సరే మధ్య మీరు లావ్ అయ్యారు, చెకింగ్ చేసిన తర్వాత తెలిసింది మీకు షుగర్ డోస్ పెరిగింది అని. ఏమొచ్చిందట? షుగర్ వచ్చింది. ఈ మధ్య వద్దన్న వస్తుంది అందరికి, ఎందుకంటే తినడం ఎక్కువ పని తక్కువ. మరి అలాంటప్పుడు ఏమొస్తాయి? షుగర్లో వస్తాయి. భవిష్యత్తులో రైస్ దొరకదన్నట్టు తింటే ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. అయితే ఈ దేహదారుఢ్యం పెరిగిపోయిన తర్వాత శరీరం ఎంత దౌర్భాగ్యమైనదంటే ఎక్కువ తిన్నా ప్రమాదమే, తినకపోయినా ప్రమాదమే, ఎలా ఉన్నా ప్రమాదమే, నిద్రపోకపోయినా ప్రమాదమే, ఎక్కువ నిద్రపోయినా ప్రమాదమే. మరి ఏంటి అంటే బైబిల్ అంది నువ్వు వీక్, నువ్వు బలహీనుడివి. నీ లైఫ్ నీకేం చెప్తుంది సువార్త అంటే, సువార్త అంటుంది నువ్వు వేస్ట్. ఈ లైఫ్లో నీకు అర్థం కానిది ఏంటంటే నువ్వేదో అని డాంబికం చూపిస్తున్నావు కానీ నువ్వు బలహీనుడివి. డాక్టర్ గారు అన్నారట, ఈరోజు మీ మధ్య మీరు లావ్ అయ్యారు, మీకు షుగర్ వచ్చింది అనగానే ఆ రోజు సాయంత్రానికి అయితే ఏమొచ్చిందో తెలుసా, ఒక కేజీ స్వీట్ పెట్టుకుని ఇంటికి వచ్చాడట. ఏమర్థమైంది అందులో? డాక్టర్ గారు ఇలా అన్నారు, ఈ మధ్య మీరు లావ్ అయ్యారండి, మీరు షుగర్ వచ్చింది, మీరు స్వీట్లు అవి తగ్గించాలనగానే ఎప్పుడైతే తగ్గించాలన్నాడో ఆ పదమే వాడుతా అందట, ఓసారి తింటే బాగుంటుందేమో. మనసుకుండే దౌర్భాగ్యమైన బలహీనత ఏంటి చెప్పిన? వద్దన్నది చేయడానికి మనిషి మనస్సు పరిగెడుతుంది. అప్పటి వరకు స్పీడులు తిన వాడు, తీపి తిన వాడు తినొద్దన్న ఆ మాట విన్న తర్వాత టెంప్టేషన్ పెరిగిపోయింది, తినాలి 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 అని. అప్పుడప్పుడు ఆ పాటిస్తున్న వారిని చూడండి, తినకూడదు అనుకుంటున్నానండి కానీ తినకుండా ఉండలేకపోతున్నానండి, లడ్డు ఎట్టినన్ను కూడా అన్నారట, ఇంకో లడ్డు ఉందా అని. తినడానికి తినడానికి చూడండి, తినే విషయంలో బలహీనుడివి, కట్టుకునే విషయంలో బలహీనుడివి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్ను నువ్వే బలహీనుడు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. 14వ వచనం ఒకసారి, 5వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మీరింకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులు కొరకు చనిపోయిన మీరు బలహీనులు. ఎప్పుడైనా యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళి రే పలానా సైట్లలోకి నువ్వు వెళ్ళకరా, పలానా సైట్లను ఓపెన్ చేయకరా, మొబైల్ చూడకరా అని అను, వాడు ఖచ్చితంగా అయ్యో చూస్తాడు. మనిషి తత్వం అది, నువ్వేదైతే చేయకూడదని నీకు నువ్వే మోటివేషన్ చేసుకుంటావో అది ఖచ్చితంగా చేస్తావు. నువ్వేవైతే గీతలు గీసుకుంటావో అవి ఖచ్చితంగా దాటుతావు. నువ్వు బలహీనుడివి, నీ వల్లవదు, నీ బలాన్ని నువ్వు పెంచుకోలేవు. నువ్వు బుద్ధిపరంగా బలం పెంచుకోలేవు, శారీరకంగా బలం పెంచుకోలేవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు అన్ని విషయాల్లో వీక్ పర్సనాలిటీ అంటాయి. యేసుక్రీస్తు నా కొరకు ఎందుకు సిలువెక్కాలి అంటే నా గతం, నా దరిద్రం, నా జీవితం ఒక్కసారి ఎలా ఉందని సువార్త చెబుతుందట. ఇదిగో ఒక్క లైన్లో నీతో మాట్లాడితే ఈ ఫస్ట్ మాట, ఈ ఫస్ట్ లైన్ అంటుంది నువ్వు బలహీనుడు. మంచే చేయాలనుకుంటావు కానీ చెయ్యు, మంచిగానే ఉండాలనుకుంటావు కానీ ఉండవు, ఏది చూడకూడదనుకుంటావు కానీ చూస్తావు, ఏది తినకూడదనుకుంటావు కానీ తింటావు. సహజంగా నేను ఇలా ఉండాలి అనుకుంటావు కానీ ఉండలేవు, ఎందుకంటే బైబిల్ అంటుంది మనుషులైన మీరు మీరు బలహీనులు. నిజమాబద్ధమే మాట చెప్పండి, నిజమే. బ్యూటీ ఏంటి చెప్పనా? ఒక పదజాలం ఉంది చూడండి, విచిత్రంగా కొనసాగుతూనే వస్తుంది ఆ పదజాలం. 6వ వచనం, 6వ వచనం ఒకసారి వెళ్దాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు, బాగా చెబుదాం, మనం బలహీనులం గనక మనల్ని బలవంతులు చేయడానికి ఎవరు చచ్చిపోయారట? క్రీస్తు చనిపోయాడట. మరో మాట, మనం పాపులమై ఉండగా, ఏ వచ్చిన 8వ వచనంలో మనం పాపులమై ఉండగా మన కొరకు ఎవరు చనిపోయారట? క్రీస్తు మన కొరకు చనిపోయాడట. మనం శత్రులమై ఉండగా మన కొరకు ఎవరు చనిపోయారట? యేసుక్రీస్తే చనిపోయాడట. నా బలహీనత కొరకు ఆయన చనిపోయాడు,
నా దౌర్బల్యం కొరకు ఆయన చనిపోయాడు, నా పాపస్థితి కొరకు ఆయన చనిపోయాడు. ఒక మాట చెప్పాలంటే శత్రువునైన నా కొరకు ఆయనే చనిపోయాడు. నా బలహీనత పక్కనే నాకు సమాధానం ఉంది, నా శత్రుత్వం పక్కనే నాకు సమాధానం ఉంది, నా దేవుని యొక్క విరోధం పక్కనే నాకు సమాధానం ఉంది. ఎంత చక్కగా సువార్త వర్ణిస్తున్నాడు చూడండి అపొస్తలుడు పౌలు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది అసలు విషయం. ఆయన చెబుతున్నాడు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను బలవంతుని చేయడానికి నా బలవంతుడు నా కొరకు బలహీనుడైతే, నేను బలహీనుడైన సంగతి నాకు బలం ఇవ్వడానికి ఆయన బలహీనుడైపోయి నా కొరకు చనిపోయాడు. నేను పాపిగా ఉన్నప్పుడు నాకు భయభక్తులు నేర్పడానికి ఆయన నా కొరకు బాగు అయిపోయాడు. నేను శత్రువుగా ఉన్నప్పుడు ఆయన కోపాన్ని తగ్గించడానికి, దేవుడికి నాకు సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్త అయిపోయాడు. సువార్తలు ఉన్న మరి ముఖ్యమైన సంగతి ఏంటో చెప్తున్నా, దేవుడు దిగిపోయి తగ్గించుకుని వచ్చి మనుషులు చేతులు పట్టుకొని మారిపోండ్రా అని.